చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇప్పుడు ఏపీలో చాలా హాట్ టాపిక్ గా మారడం అయితే మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజుల నుంచి కేసు విషయం నడుస్తుంది. ఎట్టకేలకు కు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పబ్లిక్ గా మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఎలా చూస్తారు? అంటే ఒక మూడు తరాలు ఎక్స్సీఎం గా చేశారు చంద్రబాబు నాయుడు గారు, కానీ అటువంటి పెద్ద వ్యక్తిని ఇంత దారుణంగా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చూసుకుంటే గతంలోని మన హైదరాబాద్ తెలంగాణ ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే దట్ ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే ఎన్నో కంపెనీలు కానీ ఎన్నో ఉద్యోగాలు కానీ ఎన్నో వ్యవస్థ కూడా బాగుండదు. అయినా అలాంటి వ్యక్తిని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా మాకు బాధాకరం ఉంది. ఎందుకంటే ఈ సైకో కిల్లర్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే దానికి అనేది ప్రూఫ్లు గ్రూపులు ఇవన్నీ చూపెట్టి దాన్ని ఒక హైకమాండ్కి తీసుకెళ్ళి లేదో పెద్ద వ్యక్తులు ఉంటారు రాష్ట్రపతి అవ్వచ్చు లేదా గవర్నర్ గారు అవ్వచ్చు వాళ్ళ సంస్థలో దగ్గరుండి చూసి అరెస్ట్ చేయాలి. కానీ ఎలాగా వీళ్ళు ఈగో ఫీలింగుల మీద రాజకీయంగా అటువంటి పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనిపిస్తుంది. అంటే మనం చూసుకున్నట్టయితే మాత్రం ఆయన అరెస్ట్ కూడా ఎటువంటి పక్షపాతం కానీ లేదు, అతను రూల్ ప్రకారంగానే అతను అరెస్ట్ అయ్యారు అని చెప్తాను. అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ అయ్యారని చెప్తాను. ఎలా చూస్తారండి? అంటే ఎవిడెన్స్ నుండి పాటికి మనకి మీడియా ముందు ఎక్కువ చూపడతారు, కానీ 10 ఛానల్లో కూడా రోలింగ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఫ్రాడ్ చేశారు అనేది ఏది కూడా లేదు కదండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేస్తే పాటికి జనాల్లో ఉంటుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ నిజంగా చేయాలనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మేము చేయమనండి. లేదు మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్ మేము చేయమనండి. ఎంతమంది బయటపడతారు? లేదు విజయసాగర్ రెడ్డి గారు ఉన్నారు, లేదా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎంఈబి సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మన మినిస్టర్ రోజా గారు ఉన్నారు, కొడాలి నాని గారు, వాళ్ళ మీద నిజంగా సిపిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతమంది బయట పెడతారు అనేది జనాలకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ పేరు చెప్పి కోట్లు కోట్లు నొక్కేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోని అని చెప్పేసి అంటున్నారు, ఆరోపణలు ఇస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఆయన తప్పు చేస్తే ఎప్పుడు లేని 3.5 సంవత్సరాలు లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలగానే నిజంగా ఆయన తప్పు చేశారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, సుమారు మనకు ఒక 6 నెలలు 5 నెలలు ఉంది, ఇలాగ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎప్పుడు లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏమైనా కళ్ళు తెరిచారు ఆయన? అంటే ఒక పక్క చూసుకున్నట్టయితే సిపిఎం సిపిఐ జనసేన పార్టీలు కూడా ఆయనకి మద్దతు ప్రకటిస్తున్నాయి, వీళ్ళందరికీ ఎంతో కొంత కొంచెం అమౌంట్ అందిన వల్ల ఇలాగా చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి. చూస్తే ఎలా అంటారు? ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను నవ్వటంలోనే నేను నన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడు నన్ను కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అలాగే ఈయన చెప్పారు, కానీ ఈయన ఏదో ఆలేదో ఇచ్చారని కాదండి. ఈయన ఒక రాజకీయంగా వ్యవస్థగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అటువంటి సీనియర్ ఒక సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒక మద్దతుగా ఈయన పలికారు, తప్ప దానికి మించి అందులోనే ఏది కూడా లేదండి. ఒక పక్క గవర్నర్ కూడా ఈ విషయం అంటే అరెస్ట్ చేసిన విషయం కూడా చెప్పకుండా వీళ్ళు తీసుకెళ్ళి సుమారుగా 47 గంటల పాటు రోడ్ల మీద తిప్పి అరెస్ట్ చేశారు చాలా దారుణం అని చెప్పేసి ఒక పక్క వీళ్ళు అంటుంటే, లేదు అదంతా ప్లాన్ ప్రకారంగానే అవినీతి చేయడం వల్ల ఇలా జరిగింది అని అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా, ఎలా చూస్తుంది? మరి అదే చెప్తాను, కానీ గవర్నర్ కూడా తెలియదని మొన్న మనకి ఆల్రెడీ ఇప్పుడు నోటీసులు చాలామంది టీడీపీ నాయకులు వెళ్ళి గవర్నర్ గారు కలిస్తే ఆయన ఒకటం మొక్కన్నారు, నాకు కూడా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలియదు అన్నారు. వీళ్ళంతా ఒక ప్లాన్గా చేస్తారు. ఎందుకంటే ఒకరు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి స్పెషల్గా ఒక హెలికాప్టర్ పెట్టడం ఏంటండి, అతన్ని ఒక హెలికాప్టర్లో తీసుకెళ్లారు ఒకటి రోడ్డు మీద కాకుండా, మరి ఇవన్నీ పక్క ప్లాన్ కాబట్టి వాళ్ళు ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్లారని జనాలందరికీ కూడా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు మీరు ఒక పబ్లిక్గా? అది చాలా తప్పండి. చంద్రబాబు గారు 3 సార్లు గెలిచిన వ్యక్తి అండి సీఎంగా. అతను ఎన్నో మంచి పనులు చేశారు చాలామందికి. ఎందుకంటే మేము మద్దతు ఇవ్వడానికి అనేటట్టు మాట్లాడలేదండి, అంటే వాస్తవం చెప్తున్నాను, జరిగే వాస్తవం గురించి చెప్తున్నాను పబ్లిక్గా. ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, చేసేది మాత్రం చాలా తప్పండి. ఇది అరెస్ట్ చేయడం అంటే కుట్రతో కలిపి అరెస్ట్ చేశారు. ఇదేంటంటే పక్షపాతంగా కక్షలతో పెట్టుకొని ఎప్పుడు ప్లాన్ దొరుకుతుందా అని ప్లాన్ చూసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదండి, దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదండి. చట్టం అందరికీ ఒకే న్యాయం చేస్తారంటున్నారు కాబట్టి చట్టం గురించి మనం ఏం అనలేదు, చట్టం కోసం చెప్తున్నాను. చట్టం మరి అందరికీ కూడా న్యాయం చేసినట్టే మాట్లాడాలి కదా. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు 23 మంది ఉన్నారు. వీళ్ళు ఎన్ని చేశారో ఎన్ని కుట్రలు పన్నారో అవన్నీ ఉన్నా అవన్నీ తీస్తే చాలా బయటకు వస్తాయి కదండి. మరి అవెందుకు వాళ్ళెందుకు తీయట్లేదండి? అంటే ప్రభుత్వం వాళ్ళ వైపు ఉందనా, చట్టం అంటే వాళ్ళ చేతిలో ఉందనా అధికారం? అంటే అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు గారిని నేను ఎలాగా జైల్లో ఉన్నాను, చంద్రబాబు గారు కూడా ఎలాగైనా జైల్లో ఉండాలని ఇది పక్షపాతంగా చేసిందేనండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్లాన్ మీద చేశారండి. ఇదే ప్లాన్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద చేద్దామని ప్లాన్ చేశారు,
का ప్రజలైతే అతనికి ఆటలు సాగనవలేదు ఇది చంద్రబాబు నాయుడు గారు మనం చూసారు ఇప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి మా సార్ కూడా అలాగే చెప్పారు అది ఏది ఎలికి నచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈలికి చెల్లుబాటు అయ్యిందండి వైసీపీ వాళ్ళకి చెల్లుబాటు అయ్యింది ఎందుకంటే ప్రజలు ఎవరు ఎక్కడ ఏమైనా ఉంటే ఎక్కడ కొనాలో వాళ్ళు ఎక్కడ ఇచ్చి కోట్లు ఇచ్చి కొనియాలో వాళ్ళకి తెలుసు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు కనిపించలేదు ఏంటండి 4 సంవత్సరాలలో నర్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని ఈ 4 సంవత్సరాలు బట్టి కనిపించలేదండి మరి ఇప్పుడు ఎందుకండి ఇంకొక 5 నెలలు 6 నెలలు ఎలక్షన్ ఉంది ఈ టైంలో అరెస్ట్ చేయడం ఏంటండి ఇది పక్కా ప్లానే కదా पक्का प्लान चार अंत इलाते एवरना मिम्मेल प्रश्न मिम्मेल अड़ते वाली नच्न कक्षल पेको अरेस्ट वाल पैन के पी एवर करेक्टी इंको प्रजल दृष्टि प्रजल के अंदर तेजी अटे पार्टी उल्ले चाल मंदिर ची अंटर मुझे अभी आलोचे इलांट राज्य कक्ष ओनली ఆయన అవినీతి చేయడం వల్ల స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో అవినీతి చేయడం వల్ల ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి అధికార పార్టీలో ఉన్న వైసీపీ నేతలే అనడం జరుగుతుంది ఏమంటారు దాని కోసం ఇప్పుడు అతను అవినీతి చేశారు కదండి అవినీతి చేసినప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనూ వచ్చిన కొత్తలో తీయాలి కదండి అది మొత్తం అంతానా అప్పుడు తీసి బయటపెడితే బాగుంటది కదా మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరలో ఉందనిసి ఇప్పుడు పెట్టడం ఏంటి మరి అలాగే అవినీతిగా చేశారు బోల్డ్ నొక్కిసారు అంటున్నారు మరి మీరెంత నొక్కిసారండి రుసుగొండ పొడుగుండి చేశారు ఏ రోజైనా బీచి రోడ్లో టికెట్లు తీసుకోవడం తెలుసండి కానీ మీరు వచ్చాక జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎన్ని అచ్చలు జరుగుతున్నాయి ఎంత కుట్ర జరుగుతుంది ఇదంతా వైసీపీ ప్రభుత్వం వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క 20 రోజుల్లో 20 రోజుల్లోను చేయించారంటే నిజంగాండి ఉత్తు తుఫానుకి ఎవ్వరూ కూడా ఏ సీఎం కూడా చేయించలేరేమండి కానీ అతన దగ్గర ఉండి 20 రోజుల్లో ప్రతి ఒక్కరికి కరెంట్ ఏటి అన్ని కూడా ఉత్తు తుఫానులో చేయించిన వెత్తండి చంద్రబాబు గారు అంటే నిజంగా నిజం వాస్తవం చెప్తున్నాను అది చాలా మంచి వెత్తి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటి కుట్రలన్నీ కూడా బయటకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఉద్దేశించి అది జనసేన పార్టీ గాని సిపిఎం సిపిఐ వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు ఎలా కరెక్ట్ అంటారా మద్దతు తెలపడం కరెక్టే కదండి ఒక మంచి వ్యక్తిని ఏది లేకంట ఒక ప్రూఫ్ ఏది చూపించుకోకంట చూపించుకంట అరెస్ట్ చేయడం అంటే చాలా తప్పే కదండి మీరు ఎవిడెన్స్ చూపించండి ఇగో ఇది ఎవిడెన్స్ దీనివల్ల మేము అరెస్ట్ చేసాం ఇది ప్రూఫ్ ఉంది అని అరెస్ట్ చేసినా పర్లేదు ఇప్పుడు చట్టం వల్ల ఏం తప్పలేదండి చట్టానికి జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎనకాతలుండి నడిపిస్తున్నారు నడిపిచ్చి చట్టాన్ని అలా చుట్టంలాగా ఓడుకుంటున్నారు అంటే చట్టం అందరికీ న్యాయమే చేస్తది చట్టం ఎప్పుడూ కూడా తప్పు చేయదు చట్టాన్ని మనం అనుకోకూడదు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవ్వరికీ కూడా మనశ్శాంతి లేకంటా ఉన్న ప్రజల్లో అయితే చాలా అల్లాడిపోతున్నారు ఇప్పుడైతే మాత్రం అతను ఏంటంటే ఎలా అతను చేసే తప్పులు అయితే చెప్పుకోలేని తప్పులు ఉన్నాయి మరి వాళ్ళు చేసినవి ఇప్పుడు బోల్డ్ మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు వాళ్ళు ఎన్ని చేశారు ఎన్ని 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 లెక్కలేని కుట్రలు ఉన్నాయి ఆ కుట్రలన్నీ ఇప్పుడు చట్టం లాగాలి కదా మరి వాళ్ళకి అదే న్యాయం చంద్రబాబు నాయుడు గారికి ఒకటే న్యాయం కదా మరి అది కూడా వీలు చేసినవన్నీ బయటపెట్టాలి కదా సొంత బిడ్డలకి కొన్ని కోట్లు ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి కానుకల్లాగా ఇచ్చేస్తున్నాయి ఎవరదండి ప్రభుత్వం ఎంతవరకు ఉంటుంది న్యాయం ప్రజలకు చేసే వరకే ఉంటుంది మీరు చేసేవన్నీ అరాచకాలు చేస్తున్నారు అదొక్కటిసారి గుర్తుపెట్టుకోండి గుర్తించుకోండి అంటే ఏదో ఈరోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాను అలాగేదో అని మీరేదో జైలుకి వెళ్ళారని మిగతా వాళ్ళు జైలు పంపించడం కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే అడుగుతున్నాము ప్రజలు ఈరోజు మిమ్మల్ని చాలా అసహించుకుంటున్నారు అదేది మీకు ప్లస్ అనుకున్నారు కానీ మీకు చాలా మైనస్ అది